వీళ్ళను ఏమని పిలుస్తారు నాకైతే పేరైతే కరెక్ట్ గా ఐడియా లేదు. మన ఈ విగ్రహంలో ఏందంటే మనకు ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్, ఈ స్వామికి పంచ డిజైన్, బాలాపూర్ గణేష్ మనకు బుద్ధుగా ఎలా ఉంటాడో సేమ్ అలానే మోడల్ ఇది అనుకుంటున్నా నేను. చాలా మంది అడుగుతున్నారు చిన్న విగ్రహాలు కూడా, ఆ విగ్రహాలకు ఇది ఒక డీట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనుకుంటా. మూషికుడు చూసారా కొద్దిగా డిఫరెంట్ గా రావడం అయితే జరిగింది ఈ విగ్రహంలో. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నల్లబోతుల. ఈ రోజు అయితే మనం సుబ్రాయుడు అన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ సంవత్సరం అన్న ప్లేస్ అయితే మార్చాడు అనమాట. ఇది ప్లేస్ వచ్చేసి కరెక్ట్ గా మనకు ప్రొద్దుటూరులో క్రాకర్స్ అమ్ముతారు కదా, ఆ క్రాకర్స్ దగ్గర క్రాకర్స్ గ్రౌండ్ లోనే మనకు ఈ సంవత్సరం అయితే సుబ్రాయుడు అన్న విగ్రహాలు అయితే పెట్టాడు. అన్న దగ్గర కూడా ఈ సంవత్సరం కొత్త కొత్త మోడల్ అయితే అన్ని ఉన్నాయి. అన్ని అంటే ఈ సంవత్సరం ఏదైతే కొత్త మోడల్ కొద్దిగా బేస్ అనిపిస్తాయో ఆ మోడల్ అయితే అన్న కూడా విగ్రహాలు అయితే లేపాడు. ఇంకా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. అందరు కాంటాక్ట్ నెంబరు అవి అని అడుగుతున్నారు, కింద నేను డిస్క్రిప్షన్లో వేస్తాను అన్ని కాంటాక్ట్ నెంబరు, ఇక్కడ ఉండే లొకేషను అన్ని ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అన్న లేడు, మాట్లాడిద్దామంటే ఇంకా ఆలోచన లేకుండా మనమే ఏమేమి విగ్రహాలు ఉన్నాయో లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పోదండి. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే అన్నలో షెడ్ అనమాట. మనకైతే ఇది మనకు క్రాకర్స్ ప్రతి ఇయర్ క్రాకర్స్ వేస్తారు కదా, క్రాకర్స్ స్టాల్ అయితే పెడతారు కదా ప్రొద్దుటూరులో, ఆ స్టాల్ పెట్టే ప్లేస్లో అయితే మనకు ఆ గ్రౌండ్లో అయితే మనకు ఈ షెడ్ అయితే ఈ సంవత్సరం అన్న ఏర్పాటు చేశాడనమాట. మనకు స్టార్టింగ్లోనే నాకు ఈ విగ్రహము గజ్జం అనిపించింది నిజం చెప్పాలంటే. అసలు హైలైట్ ఉంటుంది, కింద అయితే ఇంకా అది కడ్డీ అయితే వస్తుంది, అది ఇంకా రాలేదు. అసలు ఆల్మోస్ట్ ఆ కడ్డీ వచ్చేస్తే ఒక 12 ఫీట్స్ అయితే రావచ్చు ఈ విగ్రహము. గజ్జం అని ఉందబ్బా, నాకైతే భలే నచ్చింది. స్వామి చూసాడా పెత్తి ఎంత, నాకైతే బొజ్జ గణపయ్య అనే పేరుకు తగ్గట్టు ఈ విగ్రహం అయితే కనపడుతుంది మనకు. అసలు ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ అయితే వస్తుంది ఈ విగ్రహము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది, నాకైతే భలే నచ్చింది. పైన కూడా మనకు కిరీటంలో. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఎందుకు వస్తున్నా అంటే నేనైతే కొత్త కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. గెస్ ద ఆన్సర్ విందామని అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి జాయిన్ అయిపోదాం పదండి అనమాట. ఫేస్ చూసారా ఎంత వెడల్పు ఉందో, తర్వాత చెవులు కానీ ఇది కానీ. ఎట్లా అంటే మనకు బాలాపూర్ గణేశుడు ఉంటుంది కదా, బాలాపూర్ గణేష్ మనకు బుద్ధుగా ఎలా ఉంటాడో సేమ్ అలానే మోడల్ ఇది అనుకుంటున్నాను నేను. ఇంకా తర్వాత మనం ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇది ఒక విగ్రహం అయితే ఉందన్నమాట. ఈ మోడల్ ఎక్కువైతే లేపలేదు, కనీసం ఒక 5 అయితే, అంటే ఈ మోడల్ మీద 5 విగ్రహాలు అయితే లేపాడు. ఇంకా తర్వాత మనం ఇట్లా వెళ్ళిపోతే ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక సింహాసనంలో కూర్చున్నట్టుగా ఈ మోడల్ కనపడుతుంది మనకు. ఇదైతే మనకు ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 12 or 13 ఫీట్స్ రావచ్చు, మ్యాక్సిమం అంతే 12 ఫీట్స్ అయితే ఉంటుంది, 12 and a half ఫీట్స్. మనమైతే కింద స్వామి కూర్చున్నట్టు ఎట్లా అంటే ఒక సింహాసనంలో కాలు కొద్దిగా పైన పెట్టుకుని కూర్చున్నట్టుగా ఈ విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఇటు సైడ్ అయితే మనకు నెమలేమే వస్తుంది అనుకుంటా, ఇటు సైడ్ మనకు నెమలు అయితే వచ్చింది, ఇటు సైడ్ అయితే మనకు తిండి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇదనమాట మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసారా, ఒక సింహాసనంలో ఒక సింహాసనంలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అనమాట ఈ విగ్రహము కూర్చొని. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అదే 12 and a half ఫీట్స్ అయితే రావచ్చు. ఇది కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 6 or 7 పీసెస్ అయితే లేపాడనమాట. మనం తర్వాత లోపలికి వెళ్ళిపోతే స్ట్రైట్గా ఒక విగ్రహం, అంటే ఈ మోడల్ నేను ఈ సంవత్సరం చూస్తున్నా, ఈ మోడల్ కూడా ఈ సంవత్సరమే చూస్తున్నా. అంటే మోడల్ ఉన్నాయి ఇట్లా, ఇది ఇట్లా సింహాసనం కానీ ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట ఈ సంవత్సరము. తర్వాత మనం ఇటు సైడ్ లోపలికి వెళ్ళిపోతే ఆహా, ఈ చిన్నగా గణేశుడు చూడండి ఎలా ఉందో, అటు సైడ్కి వెళ్ళిపోతాము టోటల్ క్లియర్ కనబడుతుంది. చాలామంది అడుగుతున్నారు చిన్న విగ్రహాలు కూడా, ఆ విగ్రహాలకు ఇది ఒక డీట్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటా. చూడండి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మన గణేశుడు అయితే బాగా మనకు ఒక సోఫాలో కూర్చున్నట్టు కూర్చొని మనకి ఈ విగ్రహం అయితే మనకు కనబడుతుంది. వెనక బ్యాక్గ్రౌండ్ అయితే శివుడు అయితే వచ్చాడనమాట. ఇదన్నమాట ఈ విగ్రహము. అసలు నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి ఒక 6 ఫీట్స్ అయితే ఉండొచ్చు, 6 ఫీట్స్ అంటే నాకన్నా కొద్దిగా ఎత్తు అయితే ఉందన్నమాట. 6 ఫీట్స్ అయితే వస్తుంది ఈ విగ్రహము. ఇదన్నమాట ఈ విగ్రహం డీటెయిల్స్. తర్వాత మనం వీటి లోపలికి వెళ్ళిపోతే ఆ విగ్రహాలు కూడా అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, మీకు కనబడుతుందా? వెళ్దాం అక్కడికి కూడా వెళ్దాము లోపలికి. ప్రస్తుతానికి ఈ విగ్రహాలు అయితే చూసుకుందాం పదండి. తర్వాత అయితే ఇవి చూసారా, ఇవన్నీ చేతులు స్వామివారి. మనకి చేతులు చూడండి, ఎన్ని స్వామివారి చేతులు అనమాట. తర్వాత మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు రామ మందిర్ టైప్ మోడల్ అనుకుంటా. ఈ విగ్రహం వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ రామ మందిర్ టైప్ మోడల్. ఇదైతే మనకు రాముడు బ్యాక్ సైడ్ రాముడు, మనకు బాలరాముడు రీసెంట్గా అక్కడ మనకు విగ్రహం అయితే ప్రసిద్ధిచ్చారు కదా, అదే మోడల్ అయితే మనకు బాలరాముడు అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే కనబడుతున్నాడు. ఈ విగ్రహం కూడా ఆల్మోస్ట్ ఒక 10 or 11 ఫీట్స్ అయితే రావచ్చు. ఇంకా ఏ విగ్రహానికి పూర్తిగా అయితే ఫినిష్ కాలేదు, ఇంకా తొండము చేతులు అవన్నీ ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మనం ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఈ మోడల్ ఇంకొక మోడల్ అయితే, ఈ మోడల్ అన్న దగ్గర అవైలబుల్ ఉంది. ఈ మోడల్ పొద్దుటూరులో ఉన్నాయి, ఆల్మోస్ట్ దొరుకుతున్నాయి, కానీ అన్న కూడా ఈ విగ్రహం అయితే
హిమాలయ అయితే లేపాడు అనమాట. పైన అయితే మనకు స్వామి వచ్చారు, ఇటు సైడ్ మనకు శివుడు అయితే వచ్చారు, కింద అమ్మ ఎవరు వచ్చారు. తర్వాత మనకి గణేశుడు అయితే మనకి ఈ విగ్రహంలో ఏంటంటే మనకు ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్, ఈ స్వామికి పంచ డిజైన్ ఇదంతా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇది కూడా 12 ఫీట్స్ అయితే వస్తుంది, 12 అండ్ ఫీట్స్ అయితే వస్తుంది. శివుడు కూడా డీటెయిల్ చూడండి. ఇదంతా ఏమవుతుందంటే ఫైర్ చేసింటారు మనకు ఇక్కడ గడ్డి టైపు బయటికి రావడం కానీ లేదంటే ఇంకోటి అలా వచ్చినప్పుడు ఇట్లా స్మూత్ చేసేదానికి మనకి ఫైర్ చేస్తారనమాట. ఆ ఫైర్ అలా మనకు కనపడుతుంది కొద్దిగా, అది మళ్ళా ఫినిషింగ్లో అంతా క్లియర్ అయిపోతుంది, సేమ్ మోడలే. తర్వాత మనం ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇదొక మోడల్ అయితే మనకి ఈ సంవత్సరం కనబడుతుంది. మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఆర్ 11 ఫీట్స్ అయితే రావచ్చు ఈ విగ్రహము. ఇటు సైడ్ చూసారా విగ్రహానికి, ఇటు సైడ్ అసలు గజ్జం అనేది మూసిగుడు చూసారా, కొద్దిగా డిఫరెంట్గా రావడం అయితే జరిగింది ఈ విగ్రహంలో లడ్డు పట్టుకొని. అసలు చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే చూసారా మీకు, మనకి ఇటు సైడ్ అయితే కొత్తగా ఈ సంవత్సరం ఇది ఒక కొత్త మోడల్, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇటు సైడ్ అయితే మనకు వీళ్ళను ఏమని పిలుస్తారు నాకైతే పేరైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఇదన్నమాట ఈ సంవత్సరం ఇది వచ్చేసి మనకు ఇట్లా మనకు పక్కన స్వామి పక్కన ఇట్లా ప్రత్యేకంగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఈ మోడల్, ఇలా ఈ మోడల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 ఆర్ 11 ఫీట్స్ అయితే రావచ్చు. తర్వాత మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఆ లాస్ట్ వరకు అదే ఇది మోడల్, ఆ లాస్ట్ వరకు అదే లేపాడు అనమాట. మనం ఇంకొక ఈ రోజులో ఇంకొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది, చూద్దాం అది కూడా. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ మనకు కనబడుతుంది. కొద్దిగా వాళ్ళు మేకింగ్ చేసేవాళ్ళు కొద్దిగా పాటలు అయితే పెట్టారు, కొద్దిగా డిస్టర్బ్గా ఉంటుంది, కొద్దిగా క్షమించండి డిస్టర్బ్ అయితే. తర్వాత అయితే మనకి ఇటు సైడ్ స్వామి వచ్చేసి మనకు ఒక రథంలో కూర్చున్నట్టు మనకు మూసుకుడు అయితే ఆ పైన వచ్చారు చూసారా. ఇదంతా మనకు రథం టైపు, కింద గాన్లు కూడా గమనించారా, మనకు గాన్లు వచ్చాయి. ముందరైతే బుల్ల అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి ఇది విషయం అనమాట. ఈ విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 11 ఆర్ 12 ఫీట్స్ అయితే రావచ్చు క్లియర్గా. నేను కొద్దిగా బ్యాక్ వెళ్ళి అయితే చూపిస్తాను, 11 ఆర్ 12 ఫీట్స్ అయితే రావచ్చు అనమాట. ఇది ఒక విగ్రహము, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టోటల్గా మనకి ఇక్కడ ఏనుగు రావడం అయితే జరిగింది. 11 నుంచి 12 ఫీట్స్ అయితే ఉండొచ్చు ఈ విగ్రహము, చాలా బాగుంది. తర్వాత మనం ఇటు సైడ్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇక్కడ వరకు అదే మోడలే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అదే మోడలే. ఇందాక చూపించాను కదా పక్కన ఒక ప్రత్యేకంగా వచ్చాయని చెప్పేసి, అదొకసారి మీకు ప్లే చూపిస్తాను దూరం నుంచి ఆ విగ్రహం చూడండి క్లియర్గా ఒకసారి. ఇదన్నమాట ఆ విగ్రహము. ఈ సంవత్సరం కొత్తగా అంటే నేను ఇంతవరకు ఎప్పుడు అట్లా గమనిలా, ఇంతవరకు ఎప్పుడు నేను అలా గమనిలా. ఇది ఫస్ట్ మోడల్ నేను ఇప్పుడు గత 3 ఏళ్ళ నుంచి నేను గమనియడంలో. తర్వాత మనకు అటు సైడ్ రోలో వేరే ఉన్నాయి, ఇంక వెళ్ళిపోదాం పదండి. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి ఉంది. తర్వాత అయితే మనకు ఇక్కడైతే ఇంకొక విగ్రహం అయితే మనకు కనబడుతుంది, ఇది కూడా ఆల్మోస్ట్ 12 ఆర్ 13 ఫీట్స్ అయితే రావచ్చు. మనకి ఇటు సైడ్ అయితే అన్నీ కొద్దిగా కొన్ని జంతువులు అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఇక్కడ సామ్ చేతిలో, తర్వాత అక్కడ కొద్దిగా పైన కూడా ఎట్లా అంటే మొత్తం ఇదంతా చెట్లు టైప్ అనమాట. కరెక్ట్ కనబడుతుందో లేదో, ఇదంతా చెట్టు టైపు. ఇక్కడ చూసారా పాము కూడా వచ్చింది, పాము వచ్చింది. తర్వాత పైన పక్షి రావడం అయితే జరిగింది. ఇది అనమాట కొద్దిగా ఒక అడవిలో టోటల్ గెటప్ అనమాట ఈ విగ్రహం వచ్చేసి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 12 ఆర్ 13 ఫీట్స్ అయితే వస్తుంది విగ్రహము. తర్వాత మనం కొట్ సైడ్కి వెళ్ళిపోదాం లోపలికి. ఇది ఫ్రెండ్స్ తర్వాత అయితే మనకు చిన్న విగ్రహాలు అయితే ప్రస్తుతానికి అయితే రెడీ అయితే చేస్తున్నారు, అచ్చు లేపడం అయితే చేస్తున్నారు. ఈ విగ్రహం అచ్చు అనమాట, అక్కడ విగ్రహం లేపారు కదా ఆ అచ్చు మనకి ఇక్కడ మనకు లోపల ఇలా ఇలా ప్లే చేసి మొత్తం అంతా అప్లై చేసి మనకు కొద్దిసేపు అలా పెట్టి తర్వాత మనకు అచ్చు అనేది బయటికి అయితే తీసారనమాట. టోటల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ గడ్డి టోటల్గా అంతా మనకు క్లియర్గా మనకు పేస్ట్ చేసి బయటికి తెస్తే విగ్రహం ఇదనమాట. ఈ విగ్రహం అచ్చు అనమాట, అది మనకైతే ఇది ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది విగ్రహము. కూర్చొని తర్వాత మనకి ఇటు సైడ్ వెళ్ళిపోతే ఆ మోడల్ అచ్చు బేస్ పెట్టారు, కొద్దిసేపు టైం పడుతుంది అది కొద్దిగా ఆరి బయటకు చూడడానికి క్లియర్గా. లోపలికి కనబడుతుందా మీకు లోపలి ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి కట్టలు పెట్టేసి కొద్దిగా అచ్చు అయితే ప్రిపేర్ అయితే మొత్తం ప్లేస్ చేసేసి అయితే చేస్తారనమాట. తర్వాత అయితే మనకు ఈ శివన్ మోడల్ అయితే మనకు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్స్ 5.5 ఫీట్స్ అయితే వస్తుందేమో. టోటల్ అయితే మనకు శివుని టైప్ వచ్చిందనమాట హెయిర్ వచ్చేసి మనకు శివుడు, మనకు శివుని టైపు హెయిర్ ఉంటుంది కదా ఆ పైన ఆ టైప్ అయితే వచ్చిందనమాట. ఇది అనమాట ఈ చిన్న విగ్రహాల్లో. తర్వాత మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇంకోటి బుక్ టైప్ మోడల్ సేమ్ ఈ విగ్రహం అచ్చు కూడా మనకు ప్రిపేర్ చేసి లోపలైతే అచ్చు అయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. పైన తీస్తారు
తర్వాత మనకి ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇదే అవి అచ్చి ఏదైతే ఉందో ఆ విగ్రహం అన్నమాట. ఇది మన చేతిలో బుక్ ఉన్నట్టు. తర్వాత వచ్చేసి మనకు అన్న దగ్గర అయితే ఒక మాల అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 7 నుంచి 8 ఫీట్స్ అయితే వస్తుంది. అన్నం లేడు కాబట్టి నేను అందాజుగా చెప్తున్నా ఫీట్స్, అవి పక్కానే ఏం లేదు. ఒకసారి అన్న నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి విగ్రహాలు వచ్చితే. టోటల్గా మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్వాములు అయితే చాలామంది వచ్చారు. పూర్తి డీటెయిల్ అయితే నాకు తెలియదు కాబట్టి చెప్పలేకున్నా. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7 నుంచి 8 ఫీట్స్ అయితే వస్తుంది అన్నమాట ఈ విగ్రహము. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే మనకు, ఇది ఒక మోడల్ కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఈ విగ్రహం కూడా ఆల్మోస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 8 8½ 9 ఫీట్స్ అయితే వస్తుంది. మనకి ఇవైతే గమనించారా, మనకి ఇప్పుడే చేతులు పెట్టేసి అయితే కట్టెలు పెట్టి సపోర్ట్ గట్టితనం కోసం అట్లా నిలబెట్టారు. ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ మనకు ఏనుగు రావడం అయితే జరిగింది. టోటల్గా ఈ విగ్రహం కూడా మనకు 8 8½ ఫీట్స్ 9 ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొక మోడల్ అయితే చిన్న మోడల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్స్ 5½ ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అన్న దగ్గర అవైలబుల్ ఉంది. మనకు రామ్ మందిర్ టైప్ అనమాట. స్వామికి ఈ విగ్రహంలో వచ్చేసి కిరీటం అయితే రాలే, తలపాక టైప్ అయితే వచ్చిందనమాట. టోటల్గా అయితే ఈ విగ్రహం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 6½ 7 ఫీట్స్ అయితే రావచ్చు. పక్కా ప్రతి ఒక్క ఫీట్ నేను చెప్పేది పక్కా ఏం లేదు, నేను అందాజకి చెప్తున్నా, ఇంకా ఆలస్యం లేకుండా. తర్వాత ఇంకొక మోడల్ అయితే ఇంకేమున్నాయి బా, అది ఫ్రెండ్స్ చూశారు కదా అన్న దగ్గర ఏమేమి మోడల్ ఉన్నాయో. ఇంకా ఆలస్యం లేకుండా డీటెయిల్స్ అయితే అన్న డీటెయిల్స్ టోటల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉండే లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా ఇంకా మనకు ప్రొద్దుటూరులో ఏ విగ్రహాలు దొరుకుతున్నాయి, చుట్టుపక్కల ఊర్లలో కూడా ఏ విగ్రహాలు దొరుకుతున్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.